నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామ పంచాయతీలోని అనుబంధ గ్రామం పొల్లనేళ్లపల్లిలో 649లో 638 41 సర్వే నెంబర్ ఎకరాల భూమి పెన్నా నది ఆక్రమణ భూమి ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఈ నది ఒడ్డునున్న ఆక్రమణ భూమిలో గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 20 నుండి 50 ఎకరాల వరకు ఒక్కొక్కరు చొప్పున సుమారు 300 ఎకరాల వరకు నది స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. వెడవలూరు మండలానికి చెందిన 17 నుండి 21 మంది వ్యక్తులకు ఈ భూమిని ఎకరానికి 21,000 రూపాయల చొప్పున వేరుశనగ పంట వేసుకోవడానికి లీజుకు ఇచ్చారని, వీరి వద్ద నుండి లీజు డబ్బులు ముందుగానే తీసుకుంటున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 6 నెలల పాటు 2 పంటలు వేసుకోవడానికి ఎకరాకు 21,000 రూపాయల చొప్పున 300 ఎకరాకు 63 లక్షల రూపాయలు కేవలం పుల్ల నీళ్లపల్లి గ్రామంలో ఉన్న బడా రైతులు 2-3 వ్యక్తుల ద్వారా ఈ పెన్న ఆక్రమణ స్థలంలో వేరుశనగ పంటకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. విడవలూరు మండలము నుండి వచ్చిన వారు పెన్నా నది ఒడ్డున గుడారాలు వేసుకుని 6 నెలల పాటు ఇక్కడే ఉండి పంట ఆదాయాన్ని తీసుకువెళుతున్నారని, వేరుశనగ పంటకు అవసరమైన నీటి కోసం పెన్నాలోనే అక్రమంగా 30 బోర్లు వేస్తున్నారని తెలిపారు. సుమారు 1 కిలోమీటర్ దూరం నుండి విద్యుత్ వైర్లను విద్యుత్ స్తంభాల వైర్లకు తగిలించి అక్కడ నుండి అనేక వైర్లు జాయింట్లు వేసుకుంటూ మోటార్లకు కనెక్షన్లు ఇస్తున్నారని, తుంపర సేద్యం ద్వారా పంటకు అవసరమైన నీటిని వినియోగిస్తున్నారని, ఈ విధంగా విడవలూరు మండలం నుండి వచ్చిన వారు 1 ఎకరం పంట పండించడం ద్వారా సుమారు 50,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని, ఇందులో నుంచే 21,000 రూపాయలు తీసివేసినా కూడా 2 పంటలకు కలిపి 6 నెలల కాలంలోనే ఎకరాకు సుమారు 1,00,000 రూపాయల వరకు వారికి ఆదాయం వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఈ విధంగా విడవలూరు మండలం నుండి వచ్చిన వ్యక్తులు 17 నుండి 21 మంది వరకు ఈ 300 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని ముందుగానే డబ్బులు చెల్లించి వేరుశనగ పంట వేస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ వేరుశనగ పంటకు సంబంధించి అధికారులు ఎవరూ కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు లీజు చెల్లించిన 60 లక్షల డబ్బుల్లో నుండి కొంత ఖర్చు చేసి అధికారులను ఇతరులను మెసేజ్ చేస్తున్నారని, ఈ విధంగా చేయడం ద్వారా గ్రామంలో ఉన్న అన్ని రకాల పశువులకు మేత దొరకక వీటిని అమ్ముకుంటున్నామని, గ్రామంలో భూమి లేక పేదలకు కనీసం 1 ఎకరా కూడా సాగు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ వేరుశనగ పంటను సాగు చేయకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. 38 ఎకరాలు 41 సెంటల్లో సుమారు 300 ఎకరాలు గత సంవత్సరం నుంచి ఇంతకుముందు ఎన్నడూ లేదు. ఇదంతా కూడా పొల్లనేళ్లపల్లి రైతుల పశువులు మేకలు గొర్రెలు మేపుకుంటూ జీవనాధారంగా అనుభవిస్తున్న పొలం ఇది. ఈ పొలంలో కొద్ది మంది వ్యక్తులు గత సంవత్సరం నుంచి ఆక్రమించి, వారు పెద్ద రైతులే, ఏంటి నిరుపేదలు, ఎవరు భూమి లేని వాళ్ళు 1 ఎకరా 2 ఎకరాలు చేసుకునే పరిస్థితి కాదు. 50 ఎకరాలు 100 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్కరు ఆక్రమించి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ వెంకటరెడ్డిపాలెం గ్రామ కాపుస్తులైన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ ఆక్రమించిన రైతుల వద్ద ఎకరం 21,000 రూపాయల ప్రకారం ముందుగా లీజు చెల్లించి ఈ భూమిని వారు 40 ఎకరాలు 30 ఎకరాలు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడే వాళ్ళంతా గుడారాలు వేసుకొని వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ వచ్చి ఈ పంటను పండించుకుంటూ ఇక్కడ ఈ ఇసుక పొలం కాబట్టి ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వేరుశనగ పంట 3 మాసాలు 80 నుంచి 90 రోజుల్లో ఇక్కడ పండుద్ది. ఆ బస్తా రేటు 3,000 రూపాయల నుంచి 2,500 మధ్య ఉంటుంది. అందువల్ల వాళ్లకు సుమారు 150,000 రూపాయలు 1 ఎకరం మీద అమౌంట్ వస్తుంది కాబట్టి దానిలో వీళ్ళకి ఇచ్చే 1-2 పంటలు వేసుకుంటారు సంవత్సరానికి. 3 మాసాల పంటే కాబట్టి 10,500 ఒక పంటకు పడుతుంది వాళ్లకు లీజు. అందువల్ల ఇది చాలా ఉపయోగంగా వాళ్లకు ఎక్కువ శాతంలో అంటే సుమారు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు 1 ఎకరం మీద మిగులుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు సాగుకు వస్తున్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి ఎక్కడ విద్యుత్ సర్వీసులు ఇవ్వలేదు, అనుమతి లేదు. అన్ని పాయింట్లు ఇక్కడ 2 మీటర్ల వాటర్ ఉంటుంది, అక్కడి నుంచి 6 మీటర్లు
వెళ్తారు పైన నుంచి. విపరీతమైన వాటర్ ఏం బావల్లో కూడా తోలుకుంటే విద్యుత్ ఉంటే వాటర్ వచ్చే పరిస్థితి కాబట్టి తుంపర సేద్యం ద్వారా ఇవంతా సాగు చేస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సుమారు ఇక్కడ నుంచి చూశారు మీరు 500 మీటర్ల దూరం కింద పడేసి నేలపైన పడేసి విద్యుత్ తీగలు ఎన్నో అతుకులు కూడా వాటిని జాయిన్ చేయరు. అట్నే ఊరికినే చుట్టేసి లాక్కొస్తే పశువులు కానీ మనుషులు కానీ ఇక్కడ తిరిగేటప్పుడు ఎవరు చనిపోయినా కూడా దిక్కులేదు. 37 సర్వీసులకి ఈ నది ఒడ్డున దీంట్లో సాగు చేసే వాళ్ళకి సర్వీసులు ఇచ్చేదానికి 8 ట్రాన్స్ఫారాలు ఎస్టిమేట్ చేసి 37 సర్వీసులు మంజూరు చేశారండి. ఇటీవల ఒక 2 మాసాల లోపల మేము ఎంత మొరపెట్టుకున్నా కూడా అసలు పరిస్థితి వినేవాడే లేడు. మరి ఈ విధంగా ఇంత దారుణం అయిపోయింది. మరీ రెవెన్యూ వ్యవస్థ 300 ఎకరాలకి 21,000 చొప్పున 66 లక్షల ఎంత వస్తుంది, అది అంత అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని 2 వ్యక్తులే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ డబ్బులే వాళ్ళని ఆడిస్తున్నాయా? ఈ ఇక్కడ తీసుకునే లీజు లో భాగస్వామ్యం అయ్యి ఇవి అనుభవిస్తూ ఈ విధంగా జరుగుతుందా ఏందో నాకైతే అర్థం కావడం లేదు. మండలం పురనెల్పల గ్రామంలో నదీ పారంబోకు లో కొంతమంది ఆక్రమణలు చేసి వేరుశెనగ పంటని సాగు చేసుకున్నారని కలెక్టర్ గారికి అర్జీ పెట్టున్నారు. కలెక్టర్ గారు ఆర్డీఓకి పంపి దాని మీద ఆర్డీఓ గారు మమ్మల్ని విచారణ చేసి రిపోర్ట్ పంపమని తెలిపి ఉన్నారు. దీనిపై మేము విచారణ చేస్తున్నాము. ఈ విచారణలో వెడలూరు నుంచి 21 మంది సాగు చేసుకున్నప్పుడు పొలనీలపల్లి గ్రామానికి వచ్చి సాగు చేసుకున్నారని తెలిసింది. ఆ 21 మంది మీద FIR నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా సాగు చేసుకున్నట్లయితే వారి మీద కూడా కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి FIR నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా సదరు పులనేలపల్లి గ్రామ నదీ పారంభకులో సాగు చేసుకున్నట్టు తెలిసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుని పడిందని తెలియజేస్తున్నాము. ఎవరైనా దాంట్లో ఆ భూమిలో ప్రవేశించకూడదని తెలియజేస్తున్నాము.